నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన మంత్రి ఆనందబాబు జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలు. వైకాపాను వార్డు స్థాయి నుండి బలోపేతం చేయండి, అర్హులైన వారికి పథకాలు అందేలా చూసుకోండి, కార్యకర్తలకు సూచించిన వైకాపా నాయకులు అప్పిరెడ్డి. అధికారులు నిర్లక్ష్య ధోరణిని వీడండి, సమాచార చట్టం పక్కాగా అమలు చేయండి, ఏపీ సమాచార చట్టం అధ్యక్షులు మొరళి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వసంతరాయపురంలోని మంత్రి నివాసం వద్ద అభిమానులు కార్యకర్తలతో కోలాహలం నెలకొన్నది. పార్టీ నాయకులు, వేమూరు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అధికారులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. ఆనందబాబు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేసే శక్తినివ్వాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. శ్రీ నక్క ఆనందబాబు గారి ఆశయం మేరకు ఈ రోజు నేను ఏర్పాటు చేసుకున్నా ఈ రక్తదాన శిబిరంలో పేరు డయాస్మల్ చాలా ఎక్కువ మంది అయ్యారు. దయచేసి వైఎస్ఆర్ గుర్తుగా జగనన్నకు తోడుగా అనే నినాదంతో పశ్చిమ నియోజకవర్గ వైకాపా కుటుంబ సభ్యుల సమావేశం ఆదివారం నాడు గుంటూరు కన్వెన్షన్ సెంటర్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సమావేశానికి జన విజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ అప్పిరెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. అంతేగాని పోరాడకుండా ఓటమిని అంగీకరించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. ఖర్చు పెట్టి ఆశ్చర్యమే నాకు కావాలి. ఆశ్చర్యపడితేనే నాకు సంతోషం. జర్నలిస్ట్ పేరాలైతే డాక్టర్ దగ్గరికి వస్తే నీకు జన్మకి చిరునామా లేకుండా టెస్ట్ చేయించుకోవడానికి ఈ సీజన్ ఇంత బుడుగు వస్తుంది. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా, విలువలు విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు నుంచి వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అనాదరణకు గురైనటువంటి కుటుంబాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబంలో సభ్యులతో మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్యలు కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ఏ విధంగా అందకుండా ఉంటున్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా వివరంగా తెలుసుకొని దానికి సంబంధించి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబాలని ఆదుకునే విధంగా ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కుటుంబం అంటే 91210 91210కి ఈ నెంబర్కి మిస్ కాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారే
నేరుగా రికార్డ్ చేసిన వాయిస్తో వాళ్ళకి మాట్లాడే పరిస్థితి. ఆ తర్వాత రాష్ట్ర కార్యాలయం నుంచి ఫోన్ చేసి వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, కుటుంబ పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం కూడా నోట్ చేసుకుని కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం ద్వారా అమలు జరుగుతూ ఉంది. అంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వంగా ఎక్కడా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. ఆ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పమే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రోజు మేము ముందుకు సాగు. అధికారులలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే సమాచార హక్కు చట్టం నీరుగారిపోతున్నదని ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి మురళి ఆరోపించారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమాచార హక్కు సంఘం 2వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లోని సమాచారం ప్రజలకు తెలియక గందరగోళానికి గురవుతున్నారని మురళి మీడియాకు వివరించారు. ఎలాగంటే ఈ ప్రాంతానికి భారతదేశం అతిపెద్ద మన ఒంగోలు నుంచి వచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ సమాచార సంఘం 2వ వార్షికోత్సవ వేడుకల్ని గుంటూరు జిల్లా గుంటూరులోని జెడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా 13 జిల్లాల కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు కూడా వచ్చేస్తున్నారు. అలాగే సమాచార చట్టంలో సెక్షన్ 4(1)(b) ఏదైతే ఉందో అది ఇంతవరకు కూడా అమలవట్లేదనేది నా తీవ్రమైన ఆవేదన. అలాగే సమాచార చట్టంలో సెక్షన్ 26 ప్రకారం ప్రభుత్వమే ప్రచారం కల్పించాల్సినప్పటికీ పని చేయట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సమాచార సంఘం బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం కల్పిస్తుంది. అలాగే ఇప్పటివరకు ఏదైతే ఉందో ప్రభుత్వ సమాచార కమిషనర్ నియమించలేదు. దయచేసి నేను వేడుకుంటున్నాను ప్రభుత్వాన్ని సమాచార కమిషనర్లను తక్షణమే నియమించాలి. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఒక పునరావాస వేదికగా కాకుండా, ఒక పునరావాస కేంద్రంగా కాకుండా పౌర సమాజంలోంచి సమాచార కమిషన్ నియమించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో చిత్తశుద్ధి వ్యవహరించుకోకుండా ప్రస్తుతానికి 11 సంవత్సరాల కాలంలో సమాచార చట్టాన్ని అధికారులే దాన్ని నిర్లక్ష్యంగా వదిలేసి దాన్ని తీవ్రంగా అణగదొక్కుతున్నారు. సమాచార చట్టంలో దరఖాస్తులకు ఇంతవరకు కూడా సమాచారం ఇవ్వనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోలేక అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం సమాచార చట్టానికి ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే సమాచార కమిషన్ నియమించడమే కాకుండా వాళ్ళ విధి విధానాలు ఏమైతే ఉన్నాయో ఆ సందర్భంగా 5,000 రూపాయలు జరిమానా వేస్తే అధికారులు ఎవరైతే ఉన్నారో సమాచారం ఇవ్వన అధికారులకి ఆ 5,000 రూపాయలు వాళ్ళు ఈజీగా కట్టి వెళ్ళిపోతున్నారు తప్ప సమాచారం ఇవ్వడానికి అయితే ఇష్టపడలేదు. ఎక్కడైతే అవినీతి జరిగిందో ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ అధికారుల యంత్రాంగంలో కానీ ఆ అవినీతి జరిగిన చోట 5,000 రూపాయలు అవసరమైతే ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు తప్ప సమాచారం ఇవ్వడానికి అయితే ఇష్టపడలేదు. కాబట్టి ఫైన్ అనేది కాకుండా వారి మీద ఏమైనా చర్యలు, కనీసం వాళ్ళ ఇంక్రిమెంట్లు కూడా కోత విధించే విధంగా, వారి ప్రమోషన్స్లో ఒక వెయిట్ వేసే విధంగా మనం చర్యలు తీసుకునేట్టయితే బాగుంటుందని చెప్పేసి వేదిక పూర్వకంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ మంత్రి నక ఆనందబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో రక్తదానం చేసేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ రక్తదాన శిబిరాన్ని మంత్రి సందర్శించి తన జన్మదినం రోజున ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ఫౌండేషన్ కన్వీనర్ అనిల్ కుమార్ ను అభినందించి ఇటువంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ నిర్వహించి ప్రజలకు సేవ చేయాలని ఆనందబాబు సూచించారు.
స్నేహితులు అందరూ కలిసి ఈరోజున ఈ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడమే కాకుండా చైత్య ఫౌండేషన్, పోనాటి రమేష్ మిత్ర మండలి, జిల్లా తెలుగు యువత కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి నేతృత్వంలో రాష్ట్ర మంత్రి మొట్టమొదటి కార్యక్రమంలో నా భారం నా బాధ్యత తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి నేను ఎంతగానో కృషి కార్యకర్తగా జీవితాన్ని మొదలు పెట్టినాకు ఈ రోజున రాష్ట్ర క్యాబినెట్లో స్థానం చంద్రబాబు నాయుడు గారికి నేను రూపడి ఉంటాను. తప్పనిసరిగా నాకు అప్పచెప్పిన బాధ్యతలు నా శాఖ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించుకుంటూ జిల్లాలో పార్టీ పరిష్కృతి కృషి చేస్తూ అహోరాత్రులు నాకు విషయాలు చేస్తున్నాను. ఈ రోజున పార్టీ కార్యకర్తలు అభివృద్ధి ప్రసిద్ధి తీసుకుందామని చెప్పి సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మిత్రులకి సోదరులకి నాయకులకి నాయకురాలకు అందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని పూనాటి మిత్రమండలి మరియు చైత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదానాన్ని ఈరోజు లాక్డౌన్లో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. మేమనే కాకుండా అనేక మంది గుంటూరు జిల్లా వ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ మరి దళిత పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ మరియు పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా నక్కానంద బాబు గారు ఇలాగే 10 కాలపాటు నిండుగా ఉండాలని చెప్పేసి మేము అభిమానం కోరుకుంటున్నాం. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికే విరామం.